హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఆస్టియోపోరోసిస్ మరియు ఆస్టియో ఆర్థరైటిస్ అని పిలువబడే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధికి ఒక అద్భుతమైన గృహచిట్కాను చెప్పడం జరుగుతుంది. ఆస్టియోపోరోసిస్ దీన్నే బోలు ఎముకల వ్యాధి అని అంటారు. ఎముకలు సన్నగా మరియు బలహీనంగా ఉండేలా చేస్తుంది ఈ వ్యాధి అనేది. దీనివల్ల ఎముకల పగుళ్ళు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఇది మృదులాస్థి ఇతర టిష్యూలు అరిగిపోవడం వల్ల, అంటే కొన్నిసార్లు కుంగిపోతూ ఉంటాయి ఈ మృదులాస్థి అనేది, కుంగిపోవడం వల్ల జాయింట్స్లో ఎముకలు రాపిడ్ జరిగి ఎముకలు చిద్రిపోవడం అంటూ జరుగుతుంది. సో ఇలాంటి ఈ రెండు రకాల సమస్యలు ఉన్నవారు నేను ఇప్పుడు చెప్పబోయే ఈ సింపుల్ రెమెడీని పాటించండి. అది కొద్ది రోజుల్లోనే మీ యొక్క సమస్య అనేది పోతుంది. ఇది చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 4 బాదం పలుకులను తీసుకోండి. తీసుకొని రొట్లో వేసి చూర్ణంలాగా చేయండి, అంటే బాగా దంచండి. దంచి దీన్ని చూర్ణంలాగా చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కప్పు గోరువెచ్చని పాలను తీసుకోండి. తీసుకొని అందులో ఈ చూర్ణాన్ని వేసి, అంటే ఇది మీకు ఒక 4 బాదం పలుకులు తీసుకుంటే ఇది మీకు ఒక 1 టీ స్పూన్ మోతాదుగా అవుతుంది. ఇందులో వేసి బాగా కలిపి రోజులో 2 సార్లు త్రాగుతూ ఉండండి. ఇలా త్రాగడం వల్ల నేను మీకు చెప్పినటువంటి సమస్యలు అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ యొక్క చిట్కాను పాటిస్తూ మీరు బొక్కలకు కావాల్సినటువంటి విటమిన్ డి మరియు కాల్షియం పొందడానికి గాను రోజు మీరు సూర్యోదయం ముందు, అంటే సూర్యుడు ఉదయించడానికి ఏదైతే టైం ఉంటుందో, ప్రొద్దు 6:30, 7:30 ఈ టైంలో ఒక 30 నిమిషాల వరకు ఎండలో కూడా ఉన్నారంటే ఈ బొక్కలకు సంబంధించినటువంటి అన్ని వ్యాధులు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.